సచివాలయంలో కీలక ఫైల్స్తో పాటుగా పెన్ డ్రైవ్ కూడా మిస్ అయిందా? ఫైల్స్ కాజేసినటువంటి దొంగ దొరికిన నేపథ్యంలో మరి పెన్ డ్రైవ్ కాజేసినటువంటి దొంగతో పాటు మరికొంతమంది దొంగలు ఈ అంశంలో దాక్కొని ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సచివాలయంలో కీలక ఫైల్స్తో పాటుగా ఒక పెన్ డ్రైవ్ కూడా మిస్ అయిందని, ఆ పెన్ డ్రైవ్ని ఫైల్స్ని కాజేసినటువంటి దొంగల్లో ఒక దొంగ దొరికారని, ఇంకా చాలామంది దొంగలు దీంట్లో ఉన్నారు, వాళ్ళు ఎవరెవరా, అసలు ఎప్పుడు దొరుకుతారా అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది సార్. ఏంటి సార్, అసలు నిజంగా సచివాలయంలో ఆ కీలక ఫైల్స్ మిస్ చేసినటువంటి దొంగలు ఎవరు, అసలు ఏం జరుగుతుంది దీంట్లో, దొంగలు ఎవరు, అసలు ఏం ఫైల్స్ మిస్ అయినాయి అనే దాని మీద చాలా సీరియస్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతి కుమార్ గారు, అలాగే లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా అపాయింట్ అయినటువంటి శివధర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు సమన్వయం చేసుకుంటూ అసలు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 మధ్యలో సచివాలయం కేంద్రంగా చేసుకొని ఏ ఛాంబర్లో ఏమేమి పోయినాయి అనే దాని మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఏ పరిస్థితుల్లో దొరికాయంటే ఫైల్స్ తగలబెడుతున్నారు, ఫైల్స్ని తగలబెడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారు ఒక తాజా మాజీ మంత్రి. ఆ మంత్రి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మంత్రి. ఆ మంత్రికి సంబంధించినటువంటి ఫైల్స్ని తగలబెడుతుంటే, ఆ మంత్రి ఛాంబర్లో ఉండేటువంటి ఫైల్స్ కొన్నింటిని తగలబెడుతూ ఉంటే పక్కాగా పట్టుకున్నట్టు మనకు సచివాలయ వర్గాల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ తాజా మాజీ మంత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి మంత్రి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అయినప్పటికీ ఆయన ఛాంబర్లో కొన్ని ఫైల్స్ తగలబెట్టారంటే మిగిలినటువంటి ఛాంబర్స్లో ఇంపార్టెంట్గా ఉండేటువంటి, ఇప్పుడు తాజా మాజీ మంత్రి మారినటువంటి కేటీఆర్ ఛాంబర్లో ఉండేటువంటి పెన్ డ్రైవ్స్ పరిస్థితి ఏంటి, ఫైల్స్ పరిస్థితి ఏంటి, అలాగే ఇంపార్టెంట్ రెవెన్యూ సంబంధించినటువంటివి, ప్రధానంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఛాంబర్లో ఫైల్స్ పరిస్థితి ఏంటి, అసలు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి అసలు ఏమేమి వెళ్ళినాయి అనేది పెద్ద ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చినటువంటి దానిలో ఇప్పుడు కేసీఆర్ మాజీ అయిపోయారు, ఆయన ఖాళీ చేసి వెళ్ళారు, కానీ అక్కడ ఏమేమి మిస్ అయినాయి అనేది. ఇప్పుడు ప్రగతి భవన్ అంటే సీఎం ఆఫీస్ లాగా ఉంటుంది అది, ఎందుకంటే ఆయన కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాలేదు, సారీ సెక్రటరియట్కి రాలేదు, సెక్రటరియట్కి అసలు వచ్చేవాళ్ళు కాదు ఆయన. సో ఆయన ప్రగతి భవన్లోనే మొత్తం ఆయన క్యాంప్ ఆఫీస్ మొత్తం నడిచింది, క్యాంప్ ఆఫీస్ అదే కాబట్టి అక్కడే సీఎం ఆఫీస్కి సంబంధించిన అధికారులు కానీ వాళ్ళందరూ ఉంటారు. అక్కడ ఫైల్స్ ఏమేమి వెళ్ళిపోయినాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అందుకే ఇప్పుడు శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎందుకు అపాయింట్ చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, శివధర్ రెడ్డి అనే అతను 2016 వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ 2014 నుంచి 2016 మధ్య కాలంలో ఆయన తీవ్రవాదాన్ని అణిచివేశారు, సిమి తీవ్రవాదులను కూడా, కదలికలను కూడా అణిచివేశారు ఆయన, ఆయనకి గుడ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఎందుకు మరి ఇప్పుడు నల్గొండలో కానీ వరంగల్లో కానీ తీవ్రవాదాలకు సంబంధించినటువంటి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలను పసిగట్టి ఆయన సక్సెస్ఫుల్ ఆఫీసర్గా అన్నీ చేసినప్పుడు ఎందుకు శివధర్ రెడ్డిని 2016 మార్చేసి ఆ ప్లేస్లో ప్రభాకర్ రావుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు కేసీఆర్ అన్నట్టు ఒక ప్రశ్న వేసుకుంటే, అక్కడి నుంచి ప్రారంభమైంది అసలు కథ. ఏంటి, నయీం ఎన్కౌంటర్ జరిగింది. నయీం ఎన్కౌంటర్ ఈ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఓకే. సో అప్పుడు నయీంకు సంబంధించినటువంటి ఆస్తులు సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఉంటాయి, అటు నగదు కానీ లేదంటే భూములు కానీ, అతను దందాలు చేసినటువంటి భూములు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట, వచ్చినటువంటి న్యూస్ కూడా. సో ఇప్పుడు ఆ 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఏమైపోయినట్టు, సుమారు 1,000 ఎకరాల భూములు అతను ఆక్యుపై చేసి అతను దందా చేశాడని చెప్పేసి అప్పట్లో మీడియా న్యూస్ వచ్చింది. మరి ఆ 1,000 ఎకరాలు ఏమైపోయినాయి, అతని దగ్గర పట్టుకున్నటువంటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఉన్నటువంటి నగదు ఏం చేశారు, వీటన్నిటి మీద అసలు ఏంటి అనేది శివధర్ రెడ్డికి మాత్రమే తెలుసు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఉన్నారు కాబట్టి. మొత్తం అసలు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు బినామీల కింద వీటిని మార్చుకున్నారు, ఈ 1,000 ఎకరాలని, వీటన్నిటికి సంబంధించి అన్నీ కానీ తెలుసు. కాబట్టి ఆయన తప్పించేసి నైస్గా ఆయన ప్లేస్లో ప్రభాకర్ రావుని పెట్టుకున్నారనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ అప్పట్లోనే. ఓకే.
సో ఆ తర్వాత ఏం చేశారు, శివధర్ రెడ్డిని మార్చేశారు, ప్రభాకర్ రావుని తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకొని సొంత మనిషిగా ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారు. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారు. ఆయన మీద ఆల్రెడీ ప్రభాకర్ రావు మీద ఆల్రెడీ అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేశారని చెప్పి అప్పుడు వినిపించింది. సో ఇప్పుడు ఈ శివధర్ రెడ్డిని 2016 నుంచి రీసెంట్ 2 డేస్ వరకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా లూప్ లైన్లో వేశారు. అంటే నాన్ ఫోకల్ ప్లేస్లో వేశారు. ఏంటి, రైల్వే డీజీగా వేశారు. రైల్వే డీజీ డ్యూటీస్ ఏంటి, ప్లస్ అప్పుడేమో డీజీ పర్సనల్గా వేశారు. అంటే ఇది జస్ట్ ఒక ఉద్యోగులకు సంబంధించినటువంటి సాధబాధకు వీటిని తెలుసుకునేటువంటి పోస్టు. సో అంత పెద్ద ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి శివధర్ రెడ్డిని నాన్ ఫోకల్ ప్లేస్లో ఇంతకాలం పాటించారు, 2016 నుంచి 2023 వరకు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇమీడియట్గా శివధర్ రెడ్డిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసేశారు. ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన తన సత్తాన్ని నిరూపించుకునేందుకు, తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు శివధర్ రెడ్డి. సో ఆ క్రమంలో ఇప్పుడు ఫస్ట్ సచివాలయంలో ఏం జరుగుతుంది, సచివాలయంలో ఎవరెవరు ఫైల్స్ మిస్ చేశారు, ఎవరెవరు ఫైల్స్ తీసుకెళ్లారు, ఎవరెవరు ఫైల్స్ని తగలబెట్టారు, ఎవరెవరు పెన్ డ్రైవ్స్ తీసుకెళ్లారు, ఎవరెవరు హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారు, ఎవరెవరు ఫర్నిచర్ తీసుకెళ్లారు, ఎవరెవరు కంప్యూటర్లు తీసుకెళ్ళిపోయారు, వీటన్నిటి మీద కూపీ లాగుతున్నారు. కూపీ లాగుతున్నటువంటి క్రమంలో పోలీసులు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఫస్ట్ వికెట్ అయితే దొరికింది. ఫస్ట్ వికెట్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన తాజా మాజీ మంత్రికి సంబంధించినటువంటి పిఏ దొరికారు ఫైల్ తగలబెడుతూ. సో ఇప్పుడు తీగలాగితే డొంక తగిలినట్టు, డొంక కదిలినట్టు మొత్తం అన్ని ఛాంబర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతో ఉన్నట్టు సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ని తీసుకొని మొత్తం ఎవరెవరు ఈ 4 డేస్ ఎంటర్ అయ్యారు, ఎవరు ఫైల్స్ తగలబెట్టారు వీటిని, ఎందుకంటే ఫిజికల్గా ఇప్పుడు ఒక అతను దొరికాడు, ఆల్రెడీ ఫైల్స్ తగలబెట్టిన ఆ ఛాంబర్ మంత్రి ఛాంబర్లో పిఏ దొరికారు. సో తర్వాత పర్యాటక శాఖకు సంబంధించినటువంటి మనోహర్ రావు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం అక్కడ ఉంది. దాదాపు 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారు అక్కడ. అది ఆల్రెడీ రిజిస్టర్ అయింది, కేసు రిజిస్టర్ అయింది. సో దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయాలి. అలాగే కీలకం ఏంటంటే సచివాలయంలో ఉండేటువంటి 45-50 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫైల్స్ మూగకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమార్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే, అయినప్పటికీ కూడా వాళ్ళు ఛాంబర్స్లో ఫైల్స్ తీసుకుని తగలబెట్టారని అంటే ఒక ఇన్సిడెంట్ని అయితే ట్రేస్అవుట్ చేశారు, మిగిలినటువంటి ఇన్సిడెంట్స్ రావాలి. ఆ ఇన్సిడెంట్స్లో ప్రధానంగా ల్యాండ్స్కి సంబంధించినటువంటి డీల్స్, అన్అఫీషియల్ డీల్సే ఉంటాయి ఈ ఫైల్స్లో. సో ఈ ఫైల్ కనుక దొరికితే కనుక ఇమీడియట్గా ఆ మాజీ మంత్రులు దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ఆ ఫైల్స్ ఏదైతే డిస్ప్యూట్ ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్లన్నింటినీ కూడా మిస్ చేశారు. సో ఇప్పుడు శివధర్ రెడ్డికి ఒక ఛాలెంజ్. శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్గా టేకప్ చేసినటువంటి బాధ్యత స్వీకరించినటువంటి శివధర్ రెడ్డికి ఇది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని కనుక ఆయన రీచ్ అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రశంసిస్తారు, ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. శివధర్ రెడ్డి ఒక ఆయన టాలెంట్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ, కమిట్మెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. సో ఆయన ఇప్పుడు పైగా చీఫ్ సెక్రటరీగా శాంతి కుమార్ గారు ఉన్నారు. షీఈస్ ద హానెస్ట్ హానెస్ట్ ఐఏఎస్, అసలు డౌటే లేదు. సో కాబట్టి ఇద్దరు హానెస్ట్ పర్సన్స్, అటు ఐపీఎస్ ఇటు ఐఏఎస్, ఇద్దరు హానెస్ట్ పర్సన్స్ కన్సర్నల్లో ఇప్పుడు సచివాలయం ఉంది. సో సచివాలయం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి ఉన్నప్పుడు ఇటుపక్క చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఫైల్స్ మిస్ చేశారో ఆ ఫైల్స్కి సంబంధించి మొత్తం డేటా తీసేటువంటి అవకాశం. ఒకవేళ ఫైల్స్ తగలబెట్టినా కానీ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు నమూనాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకవైపు డిజిటల్ అయినవి అన్నీ కూడా, చాలా వరకు డిజిటల్ ఫైల్సే ఉంటాయి ఇంతకుముందు అన్నీ కూడా. ఇప్పుడు లేటెస్ట్గా ఏదన్నా దందాలు చేసేటువంటి ఫైల్స్ అవన్నీ ఒకవేళ తగలబెట్టి ఆధారాలు లేకుండా చేసి ఉండొచ్చు, కానీ చాలా వరకు డిజిటల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డిజిటలైజ్ అయ్యాయి కాబట్టి. కానీ డిస్ప్యూట్ వాటిని డిజిటలైజ్ చేయరు. సో అందువల్ల డిస్ప్యూట్ వాటిని కొన్నింటిని మిస్ చేశారు, కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళిపోయారు, అలాగే కొన్ని ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారు, అక్కడ ఉన్న ఫర్నిచర్ని కూడా తీసుకెళ్ళిపోయారంట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ క్యాంప్ ఆఫీసుల్లో ఉండేటువంటి ఫర్నిచర్ కూడా తీసుకెళ్ళిపోయారంట.
విలువైనటువంటి పండించిన మొత్తం తీసుకెళ్ళిపోయారంట. వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక దొంగలు దేశంలో దొంగలు పడ్డారనేటువంటి టైటిల్తో సినిమా తీశారు. ఆ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, అధికారం కోల్పోయిన వెంటనే సచివాలయం దగ్గర నుంచి నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ వరకు ఉండేటువంటి ఫైల్స్, ఫర్నిచరు, ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్లిపోయారు. అది ప్రభుత్వ ప్రాపర్టీ. ప్రభుత్వ ప్రాపర్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఉండాలి. మనుషులు మారచ్చు, ఎమ్మెల్యేలు మారచ్చు, మినిస్టర్స్ మారచ్చు, సీఎం మారచ్చు, కానీ ప్రభుత్వ ప్రాపర్టీ అనేది భద్రంగా ఉండాలి. కానీ వీళ్ళు సొంత ప్రాపర్టీ లాగా తీసుకెళ్లిపోయారు. దాంట్లో శ్రీనివాస్ గౌడ్ వీడియో హల్చల్ చేస్తూ ఉంది. సో వీటన్నిటి మీద శివధర్ రెడ్డి ఫస్ట్ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. సో ఈ మొత్తం 2-3 రోజుల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా శివధర్ రెడ్డి మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి ఆల్రెడీ ఒకళ్ళు ట్రేస్అవుట్ ఒక దొంగ దొరికారు కదా, ఒక దొంగ దొరికారు. అలాగే అక్కడ పర్యాటక శాఖ భవన్లో తగలబెట్టినటువంటి ఫైల్స్ సంబంధించి ఆల్రెడీ మనోహర్ని విచారిస్తారు. సో ఇద్దరు దొరికారు. సో మిగిలినటువంటి మంత్రుల ఛాంబర్లో ఎవరెవరు ఉన్నారు, పిఎల్ మొత్తం లిస్ట్ తీస్తున్నారు. పిఎల్ ఎవరున్నారు, పిఎస్లు ఎవరున్నారు, ఓఎస్డీలు ఎవరున్నారు, అలాగే పిఆర్ వాళ్ళు ఎవరున్నారు, ఈ మొత్తం తీస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి శివధర్ రెడ్డి మాట్లాడమని చెప్పి స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్. సో వాళ్ళందరినీ పిలిస్తే కనుక ఇప్పుడు ఏ ఛాంబర్లో పిఆర్ఓ ఉంటాడు, పిఎస్ ఉంటాడు, అలాగే అక్కడ ఓఎస్డీ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి అనుగుణంగా లేదంటే వాళ్ళకి విశ్వాసపాత్రలో ఉండేటువంటి వాళ్ళని నియమించుకుంటారు. వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఇన్ఫర్మేషన్ అన్ని రకాలుగా సేకరించేటువంటి పనిలో ఇప్పుడు ఉన్నారు. సో కాబట్టి మొత్తం గుట్టు అండ్ శాంతి కుమారి గారు ఇద్దరు కూడా దాన్ని బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీలకి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో రోజు రోజు డెవలప్మెంట్ అయితే ఉంది. సో పెన్ డ్రైవ్లు ఎత్తుకోపోయారంటే పెన్ డ్రైవ్లు, మరి అసలు ఆ పెన్ డ్రైవ్లు పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే కనుక ఏదైనా బయట మొత్తం కూపి లాగలరు. సో కాబట్టి కొన్ని క్లూస్ ఆల్రెడీ తీసుకున్నారు. ప్లస్ ఛాంబర్లన్నీ కొత్త ఛాంబర్లు, ఫైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సీసీ కెమెరాలు ఫుటేజ్ తీస్తే కనుక మొత్తం వస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని ఆ మొత్తం ఈ 4 డేస్లో ఏం జరిగింది, December 3 నుంచి 7 వరకు ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ట్రేస్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి.